తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని మనవి చేస్తా ఉన్నా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఉంచం కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే అది శ్రమ దోపిడి తప్ప ఇంకోటి కాదు కాబట్టి తప్పకుండా ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని మనవి చేస్తా ఉన్నా 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయిస్తానని కూడా నేను చెప్తా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు ఐకేపి వాళ్ళు గ్రామ కార్యదర్శులు వీళ్ళు ఏం చేయాలో ఏమనికి అర్థమైతే లేదు వాళ్ళకి ఇచ్చే జీతాలేమో వాళ్ళకి సాల్తలేవు వాళ్ళ పని కూడా వాళ్ళ సేవలు కూడా కరెక్ట్ ఉపయోగపడతలేవు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కమిటీ చేసి అధ్యయనం చేసి వీళ్ళ సేవలు విరివిగా ఎట్లా వాడవచ్చు గ్రామానికి వీళ్ళను ఆ గ్రామంలో ఉండే డీలర్ గాని ఆ గ్రామంలో ఉండేటువంటి ఆశా వర్కర్ గాని అంగన్వాడీ వర్కర్ గాని గ్రామ కార్యదర్శి గాని వీళ్ళందర్ని కూడా గ్రామంలో చిన్న పిల్లలకు చదువు చెప్పే విధంగా గ్రామంలో పచ్చదనాన్ని పెంచే విధంగా గ్రామంలో సివిల్ సప్లైస్ అంతా వీళ్ళు బాధ్యత తీసుకునే విధంగా ఒక డ్యూటీ చార్ట్ తయారు చేసి బ్రహ్మాండంగా వాళ్ళని కూడా ఎంప్లాయీస్ కి చేసే ప్రయత్నం నేను చేస్తాను అని మనవి చేస్తా ఉన్నా।